सीएलपी नेता बट्टी विक्रमार्कनु टीपीसीसी चीफ रेवंत रेड्डी कलिसारु बंजारा हिल्स बट्टी विक्रमार्क निवासानिकि चेरुकुन्न रेवंत रेड्डी आयननु मर्यादापूर्वकंगा कलिसारु बट्टी विक्रमार्कनु सन्मानिंचारु ताजा राजकीय परिणामालपै चर्चिंचारु रेवंत रेड्डी तो पाटु पलुवुरु नेतलु बट्टीनि कलिसिन वारिलो उन्नारु इक बेटिनु लैव्लो चूद्दां భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొని వచ్చి తద్వారా ఆనాటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ లక్ష్యాల్ని చేర్చుకుందాం అని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ దాని కోసం అందరం కూడా కలిసికట్టుగా నడుం బిగిచి పెద్ద ఎత్తున పని చేయాలని చెప్పి కోరుతూ నూతనంగా నియమించబడినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ అధ్యక్షుడిగా విజయవంతం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో కింది స్థాయి కార్యకర్త దగ్గర నుంచి పై స్థాయి నాయకుడి వరకు కూడా అందరం సమష్టిగా కలిసి పని చేసేటువంటి విధంతో ముందుకు పోవాలని చెప్పి వారిని కూడా నేను కోరుకుంటూ విజయాలు సాధించాలని అట్లాగే ఈ చేసే కార్యక్రమంలో అందరూ కూడా కలిసి రావాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థాంక్యూ. మీరు కమాండ్ ఫై మీడియా మిత్రులకు నమస్కారం. సోనియా గాంధీ గారి నిర్ణయం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆలోచన వారి అభిప్రాయాల మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నా నియామకం జరిగింది. ఈ సందర్భంగా అనుభవజ్ఞులు పెద్దలు రెండు తరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం ఉన్న కుటుంబం మల్లు అనంతరాములు గారు మల్లు రవి గారు మల్లు బట్టి విక్రమార్క గారు అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పర్యాయ పదమే మల్లు కుటుంబం. వారి రోజు శాసన సభాపక్ష కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారు. వారి మద్దతు వారి ఆలోచన విధానాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీకి సిఎల్పి పిసీసీ రెండు కళ్ళలాగా జోడెద్దుల్లాగా పనిచేసి కార్యకర్తల కష్టాలు తీర్చి శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ ఆలోచనతోనైతే ఏ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ ఉద్దేశాలన్నింటినీ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ గారు తుంగలో దొక్కిండ్రు. ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేకుండా తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేకుండా ఇక్కడున్న భిన్న జాతులకు సామాజిక న్యాయం లేకుండా ఇక్కడ ప్రజలు తమని తమ స్వయంగా పరిపాలించుకోలేని పరిస్థితులు కేసీఆర్ గారి పరిపాలనలో రావడాన్ని కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ వేదిక మీద నుంచి బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం నిరుద్యోగ యువత కోసం అమరవీరుల కుటుంబాల కోసం ఉద్యమకారుల కోసం వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చే విధంగా మేమిద్దరం జోడెద్దుల్లాగా పనిచేసి సమన్వయంతో సమిష్టి నిర్ణయంతో భవిష్యత్ కార్యాచరణను పార్టీలో ఉన్న పెద్దలందరితో చర్చించి వాళ్ళ అనుభవాలను తీసుకొని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటాం. రేపు ఉదయం 10 గంటలకు పెద్దమ్మ గుడి నుంచి అక్కడ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరి 1:30 ముహూర్తము కాకపోతే 12:30 గాంధీ భవన్కు చేరుకొని 1:30 బాధ్యతలను స్వీకరిస్తున్నాను. ఆ సందర్భంగా వచ్చి వారి మద్దతును కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా వ్యక్తిగతంగా వారిని ఆహ్వానిస్తూ వారిని ఈరోజు పిలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. వారి స్ఫూర్తితోటి మేమిద్దరం కలిసి మిగతా వాళ్ళందరినీ సమన్వయం చేసుకొని ప్రధానమైన బాధ్యత సిఎల్పి పిసిసి మీదనే అందరినీ సమన్వయం చేసుకొని అందరి అభిప్రాయాలను గౌరవించి ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది. మేమిద్దరం కలిసికట్టుగా ముందుకెళ్తామని చెప్పి కాంగ్రెస్ శ్రేణులకు మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.